2018 17 18 సందర్భంలోనే అప్పటికే మళ్ళీ ఏంటి బాబుల్కి మనం 370 కోట్ల రూపాయల్లో ట్యాక్స్ ఏదైతే కడతామో ఆ ట్యాక్స్ ని కూడా ఎందుకు వదిలేయాలని ఆ ట్యాక్స్ ని కూడా ఎందుకు వదిలేయాలని చెప్పి పూణేలో ఆ ట్యాక్స్ రిడీమ్ చేయడం కోసం అని చెప్పి లేఖలు పెడితే ఇంత పెద్ద ఎత్తున అసలు ట్యాక్స్ దేనికి రిడెంప్షన్ కి అడుగుతున్నారు అని చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే తీగలాగితే దొంగంతా కదిలిందన్నటువంటి విధంగా ఇవన్నీ కూడా బయటపడ్డాయి. బయటపడినటువంటి క్రమంలో అప్పట్లోనే హెచ్చరించింది ఆ ప్రభుత్వాన్ని. కొంతమంది ఆ వారు అడిగారు, తర్వాత జరిగినటువంటి కొంతమంది జర్నలిస్ట్ సోదరులు ఎవరు అనుకుంటా ఆ సందర్భంలో వారు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. సరే మనం పట్టించుకో, మనకి ఎవరు ఎదురు లేరు, మనం చేసేటటువంటి అవినీతికి ప్రశ్నించేటువంటి వారు లేరు. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవడు చూడట్లేదు అనుకుంటది, మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరని చెప్పి అంత జరిగింది. సిఐడి ఎంక్వైరీ పెట్టింది. సిఐడి ఎంక్వైరీ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఆ ఎంక్వైరీలో ఈ షెల్ కంపెనీకి సంబంధించినటువంటి వారు, ఈ డిజైన్ టెక్ సంబంధించినటువంటి వారు, వీరి మెసేజెస్ లో రెండు టోకెన్లు హైదరాబాద్కి చేరిపోయినాయి అనేటువంటి మెసేజెస్ ఉన్నాయి. ఏంటి టోకెన్ల సంగతి ఏంటి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి టోకెన్ల సంగతి ఏంటో, హైదరాబాద్ చేరిపోవడం ఏంటో, సింగపూర్ వెళ్ళినటువంటి డబ్బు హైదరాబాద్ టోకెన్ల రూపంలో వచ్చేయడం ఏంటో. ఇప్పటికే మీకు తెలుసు దగ్గర 8 నుంచి 10 మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు. హైదరాబాద్ మన విశాఖపట్నంలోనే వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు, విశాఖపట్నం కోర్టులోనే వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు. చివరికి ఇవన్నిటి మీద మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సీమెన్స్ సంస్థకి, ఎందుకంటే ప్రెస్టీజియస్ సంస్థ సీమెన్స్, ఎలా పడితే ఎలా వాళ్ళని ఇచ్చేయలేమనేటువంటి ఉద్దేశంతో సీమెన్స్ సంస్థకి మనం లేఖ రాసాం 2021 మార్చు సందర్భంలో. వారు సమాధానం ఇస్తూ అసలు మా దగ్గర మేము 10% కడితే 90% మేము ఇస్తామనేటువంటి స్కీమే లేదు, ఇప్పుడన్నా ఎవరన్నా సాఫ్ట్వేర్ అనేటువంటిది మా దగ్గర నుంచి తీసుకున్నా సరే మేము ఏదన్నా డిస్కౌంట్స్ అనేటువంటివి అవసరం అయితే మా ఓవర్ ద టేబుల్ డిస్కషన్ చేసుకునేటువంటి దాంట్లో డిస్కౌంట్స్ అనేటువంటివి ఏమన్నా ఉంటాయి తప్ప అసలు గ్రాంటీ నేడు కానీ మేము 10% కడితే 90% మేము ఇవ్వడం అనేటువంటిది అసలు లేనే లేదు అనేటువంటి మాట చెప్పారు. సరే ఈ వీరితో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గర పనిచేస్తున్నాడా ఏంటి అని సంగతి అంటే మా దగ్గర పనిచేయడం మానేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఇంకో సమాధానంలో చెప్పారు. ఆయన తాలూకు సిగ్నేచర్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా అనేటువంటిది చూస్తే ఆయన ఎండిగా ఎస్ఎస్ఐ ఈ సాఫ్ట్వేర్ సీమెన్ సాఫ్ట్వేర్ ఇండియా సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎండిగా పనిచేసినప్పుడు ఆయన సంస్థలో పెట్టినటువంటి సంతకాలకి ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఆయన పెట్టినటువంటి సంతకాలకి మ్యాచింగ్ లేదు. ఇది ఫారెన్సిక్ రిపోర్ట్ ఇచ్చినటువంటి, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి రిపోర్ట్లో. ఈ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ అప్పటి వరకు బ్లాక్ లిస్ట్ లోనే ఇందులో ఉందనేటువంటిది కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఈ స్కిల్లర్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో, అంటే ఏదైతే 185 కోట్ల రూపాయలు ఒకే సంస్థకి, అంటే ఆల్మోస్ట్ 50% ఒక సంస్థకే 185 కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఈ అగ్రిమెంట్ అయినటువంటి నెల రోజుల తర్వాత స్థాపించినటువంటి ఒక సంస్థ అది. కేవలం 1 మంత్ గ్యాప్ లో ఈ ఎంఓయూ జరిగినటువంటి టైంలో 1 మంత్ గ్యాప్ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక కంపెనీకి 185 కోట్ల రూపాయలు సింగిల్ ట్రాన్స్ఫర్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటిది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అందులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ గా ఆయన తాలూకు నోట్ ఫైల్లో మెన్షన్ చేశారు, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఇమీడియట్ గా డబ్బు విడుదల చేయండి అన్నటువంటిది ఆయన నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి రాసినటువంటి దాని ప్రకారం డబ్బు విడుదల చేశారు. ఏంటి ఇందులో ఏంటి మీరు చేసినటువంటిది ఏంటి? మీకు మీ చరిత్ర చూస్తే ఏలేరు స్కామ్ల దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఏలేరు స్కామ్ 95 లో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో కాంపెన్సేషన్స్ విషయంలో ఏలేరు మామూలు సహజంగా ఎకరానికి ఎన్ని కొబ్బరి చెట్లు పడతాయి? మా అయితే 40 ఎకరానికి 40 కొబ్బరి చెట్లు పడతాయి. ఏలేరు కెనాల్ చేసేటువంటి క్రమంలో ఎకరానికి 1000 కొబ్బరి చెట్లు ఉన్నట్టు రాశాడు. 1000 అప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ అడిగారు కొబ్బరి చెట్ల చీపురు కట్టాలని. ఎకరానికి మీరు లెక్క పెట్టింది కొబ్బరి చెట్లు లెక్క పెట్టారా చీపురు కట్టలు లెక్క పెట్టారా అని అడిగాడు ఎంక్వైరీ ఆఫీసర్. తర్వాత ఈ స్టాంపులు స్టాంప్ పేపర్ కుంభకోణం మీ అందరికి తెలుసు. బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారు మనకి ఇచ్చినటువంటి ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళందరూ తెలివి తక్కువైన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వారందరూ ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఇలాగ స్టాంప్ పేపర్లు ముద్రించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు లాగా కొన్ని వేల కోట్లు సంపాదించేవారు. ఈయన ఏకంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టించేసి స్టాంప్ పేపర్లు ముద్రించేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ అంతటిని కూడా ఆయన ఖజానాలోకి తెచ్చుకున్నాడు. ఇక హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల దగ్గర నుంచి మన అమరావతి స్కామ్ వరకు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఉపాధి కల్పించాలి, ఉపాధికి సంబంధించి వారికి ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ఇవ్వాలి, ఆ నైపుణ్యానికి సంబంధించి మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, కనీస ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి భవిష్యత్ కోసం ఇవ్వాల్సినటువంటి స్కిల్ని ఈ స్కామ్ ద్వారా కిల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకి ఆ రోజు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ భృతి అంతా కూడా మన జేబులోకి వచ్చింది. ఈ ఓవరాల్ దీంట్లో ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి పుత్రరత్నం కూడా ఉన్నాడు. ఆ రోజు ఈ ఓవరాల్ జరిగినటువంటి 2016-17 ఇంకా అలా ఆల్మోస్ట్ ఎప్పుడు ఫేసెస్గా వచ్చిందో మన పుత్రరత్నం కూడా ఉన్నాడు ఇందులో. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పందికొక్కుల్లా ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూకా భవిష్యత్తు వారికి ఇవ్వాల్సినటువంటి నైపుణ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో దాదాపు 192 స్కిల్ హబ్స్ పెట్టాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. పూర్వం ప్రైవేట్ ఏజెన్సీస్ మాత్రమే ఈ స్కిల్ సెంటర్స్ నడిపేవి 2014-19 మధ్యలో. కానీ ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో, ఐటీఐస్లో, పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇంకా ఎక్కడ ఎన్ఏసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఈరోజు పెద్ద ఎత్తున 192 స్కిల్ హబ్స్ పెట్టి ఇప్పటికే 90,000 మంది యువతకి మొబలైజ్ చేసి ఇప్పటికే కొన్ని బ్యాచెస్ ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్ ఇస్తున్నటువంటి బ్యాచెస్లో ఆల్మోస్ట్ 72.5% వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ట్రైన్ అయినటువంటి వారికి ఆల్మోస్ట్ ట్రైన్ అయిన వారి దాంట్లో 72.5% వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆ 72.5% టువర్డ్స్ 90% వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి చెప్పారు. సో ఈ ఒక పద్ధతిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరే మేము ఈ 3.5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాము? 25 కోట్లు ఖర్చు పెట్టాము. 25 కోట్లతో మేము ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు ఊరకనే 370 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేసుకొని తింటావా? దీనికి సంబంధించి
ఆ బోస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే సిమెన్స్ తరపున సంతకం పెట్టినటువంటి వ్యక్తి గాని లేదా స్కిల్లర్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. నిన్నటి వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వచ్చి ఈ ఇష్యూని టేకప్ చేసింది.